వర్షాధారంతో వరి సాగు చేసే రైతుల కంట కన్నీరు కారుతోంది. కళ్ల ముందే నారుమళ్లు ఎండిపోతే కడుపు తరుక్కుపోతోంది. వరుణ దేవుని కరుణ కోసం చేతులెత్తి మొక్కుతూ చేను బతికించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని రైతుల కష్టాలపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. నారు పోసిన వాడు నీరు పోస్తాడు, ఇది నానుడి. కానీ విజయనగరం జిల్లాలో దీనికి విరుద్ధంగా సాగుతోంది. నారు పోయడానికి అవకాశం కల్పించిన వరుణుడు సాగు సమయంలో ముఖం చాటేశాడు. దీంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్ కాలం దగ్గర పడుతున్నా వర్షాలు లేకపోవడంతో వరి సాగు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నారుమళ్లు ఎండిపోతుంటే కంటతడి పెట్టుకుంటున్నారు. ఎండిపోతున్న వరిని రక్షించుకునే దారి కనిపించక ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. మా రైతు వాళ్ళు ఎలా బతుకుతామో మాకు ఆలోచన తెలియకుంటుంది. అయితే ఈ పరిస్థితిలో మొన్న ఉన్న తర్వాత ఏంటంటే గుండమూట మామూలుగా గుండమూట కొంటే 1200, ధాన్యం బాస్త కొంటే ఎథనాల్ ప్యాకెట్ కొంటే 800. ఈసారి మధు బ్రాండ్ ఎట్టుకొస్తాను, ఆడదాన్ని పిలిస్తే 250 రూపాయలు, మగవాడిని పిలిస్తే 300. ఏ పనికైనా సేవ అవ్వకుంటుంది. ఈ యోగ ఎలా బతికి ఎలా మాకు బాగుపడతాం మాకు అర్థం అవ్వకుంటుంది. ఈ పరిస్థితిలో ఉన్నాం, మరి ఇంకేలా ఎలా ఇప్పుడు రేపు ఉంటే ఇది కూడా పని అయిపోతుంది. మరి ఇంకా చూడకండి, పొలం కొన్ని ఉండడం వేగంగానే మరి పిల్లలు కూడా తైరీ ఎడ్యుకేషన్ ఇల్లు వాహనలు తీసుకొని భూములు అయితే ఉన్నాయి, పుట్టలు అయితే ఉన్నాయి, అసలు లేదు. రైతుకి అదలు కూడా రూపాయి కలిసిదా లేదు. ఏ బాధ ఎలా బతుకుతానే నీకు రెండో పంట పండుగ అవకాశాలు లేవు. విజయనగరంలో వరి సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. ఇందులో 70% మంది రైతులు వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 60% వరకు ఊడ్పులు జరిగాయి. మిగతా 40% ఇంకా నారుమల్ల దశలోనే ఉన్నాయి. ఊడ్పులు పూర్తయిన తరువాత వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరిచేలు ఉన్న మడులు బీడుబారుతున్నాయి. అయితే నీటి వనరులున్న రైతులు మోటార్ల సహాయంతో నారుమల్లను తడుపుతుంటే ఎటువంటి ఆధారం లేని రైతన్నలు వర్షం కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. మరో 2-3 రోజుల్లో వర్షం కురవకపోతే తమ కష్టం బుగ్గిపాలవుతుందని అన్నదాత కంటతడి పెడుతున్నాడు. వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడో, రైతులను కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తాడో చూడాలి.